యేసు ప్రభువుల వారు వేసినటువంటి ప్రశ్నలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 20:22 యేసు ప్రభువుల వారు ఈ విధముగా ప్రశ్నిస్తూ ఉన్నారు, నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా? యేసు ప్రభువుల వారు ఏ సందర్భంలో ఎవరితో ఈ ప్రశ్నను వేశారు అని మనము చూసినట్లయితే, జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో పాటు యేసు ప్రభు దగ్గరికి వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా యేసు ప్రభువుల వారు ఆమెతో అన్నారు, నీవేమి కోరుచున్నావు? అప్పుడు ఆ తల్లి అడిగింది, నీ రాజ్యములో నా ఇద్దరి కుమారులలో ఒకని నీ కుడి పక్కన ఒకని నీ ఎడమ ప్రక్కన కూర్చుండబెట్టేటువంటి అవకాశమును ఇమ్మని ఆమె చెప్పినప్పుడు యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని వారిని అడిగారు. అప్పుడు వారు జవాబిచ్చారు, మేము త్రాగగలమని చెప్పారు. అసలు ఆ గిన్నెలో ఏముంది? దేవుని పరిశుద్ధ వాక్యము తెలియజేస్తోంది, ఆ గిన్నెలో శ్రమలు ఉన్నాయి. మత్తయి సువార్త 17:12 యేసు ప్రభువుల వారు తెలియజేస్తూ ఉన్నారు, మనుష్య కుమారుడు శ్రమ పడవలసి ఉంది. అదేవిధంగా లూకా సువార్త 9:22 యేసు ప్రభువుల వారు తెలియజేస్తూ ఉన్నారు, మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని చెప్పెను. గమనించండి, ఆ గిన్నెలో శ్రమలున్నాయి. మన ఆత్మీయ జీవితంలో ఆ యొక్క గిన్నెలోనిది మనము త్రాగగలగాలి అంటే మూడు విషయాలను మనం చూడనై ఉన్నాం. మొదటి విషయం ఏమిటంటే, యేసు ప్రభువుల వారు తాగినటువంటి గిన్నెలోనిది నీవు త్రాగాలి అంటే నీవు దేవుని వాక్యమును ఎరిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని ఎరిగి ఉండకుండా నీ జీవితంలో యేసు ప్రభువుల వారు త్రాగినటువంటి గిన్నెలోనిది నీవు త్రాగలేవు. శ్రమలన్నటువంటివి అందరికీ వస్తాయి. ఎవరికి వస్తాయి? అందరికీ వస్తాయి. అయితే ఎవరికి ఏ శ్రమలు వస్తాయి అని మనం చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది, 16:4 యెహోవాను విడచి వేరొకన్ని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ 2:9 ఆయన అంటూ ఉన్నాడు, దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు శ్రమయు వేదనయు కలుగును. ఒకవేళ నీ జీవితంలో పాపం చేస్తూ దుష్కార్యము చేస్తూ దుర్నీతిలో నీవు బ్రతుకుతూ ఉంటే తప్పకుండా నీ జీవితంలోనికి శ్రమ వస్తుంది, నీకు వేదన కలుగుతుందని ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. అదే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, ఒకవేళ నీవు యేసును నమ్ముకొని యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉంటే నీ జీవితంలో కూడా శ్రమలు వస్తాయి. ఎప్పుడో ఎందుకో అని మనము చూచినట్లయితే, మత్తయి సువార్త 13:21 యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతర పడును. వాక్యము నిమిత్తము శ్రమ పడేటువంటి పరిస్థితి ఉంది, వాక్యము నిమిత్తము హింసను ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉందని యేసు ప్రభువుల వారే స్వయముగా తన నోటితో చెబుతూ ఉన్నారు. ఆ యొక్క రాతి నేలలో విత్తనము విత్తబడినప్పుడు వేరు లోతుగా వెళ్ళేటువంటి అవకాశము లేదు, కాబట్టి
ఆ వ్యక్తి జీవితంలో దేవుని వాక్యము నిమిత్తము శ్రమను హింసను ఎదుర్కొన్నప్పుడు ఆయన అభ్యంతరపడి యేసు ప్రభువుని విడిచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. కానీ మన ఆత్మీయ జీవితంలో వాక్యము నిమిత్తము శ్రమలను ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. అసలు చాలామంది క్రైస్తవులకు ఈ అవగాహనే లేదు. రెండే రెండు అవగాహనలు ఉన్నాయి చాలామందికి. ఏమిటంటే వారు చేసినటువంటి దుష్కార్యమునకు వారు దేవునికి దూరమైపోవట ద్వారా వచ్చేటువంటి శ్రమలను చూచి వారు అనుకుంటున్నారు దేవుడు నా జీవితంలోనికి శ్రమలు తీసుకొని వచ్చారని. అది చాలా పొరపాటు. రెండవ జాబితాలో ఉన్నటువంటి వారు ఎలా పొరపాటు పడుతున్నారంటే, నేను యేసు ప్రభువు నమ్ముకున్నాను కాబట్టి, నేను మందిరానికి వస్తున్నాను కాబట్టి, నేను కానుకలు ఇస్తున్నాను కాబట్టి, లేకపోతే నాకు క్రైస్తవ పేరు పెట్టబడింది కాబట్టి ఇక నా జీవితంలో శ్రమలు ఉండవని పొరపాటు పడుతూ ఉన్నారు. ప్రియ క్రైస్తవ సంఘమా, నీ జీవితంలో తప్పకుండా నీవు శ్రమలను ఎదుర్కొనవలసినటువంటిదే. అయితే ఇక్కడ ఒక వ్యత్యాసం ఉంది. యేసు కొరకు అనగా దేవుని వాక్యము నిమిత్తము నీవు శ్రమలను ఎదుర్కొంటే ఆ శ్రమలలో నీవు దేవునికి మరింత దగ్గరగా చేయబడతావు. హల్లెలూయా. ఒకవేళ దేవుణ్ణి విడచి అనగా దేవునికి దూరమైపోయి నీ జీవితంలో శ్రమలను ఎదుర్కొంటూ ఉంటే, దుష్కార్యము చేసి నీ జీవితంలో శ్రమలను ఎదుర్కొంటూ ఉంటే, దూరమైపోయినటువంటి నీవు దేవునికి ఇంకా సుదూరమైపోతావని గ్రహించాలి. రెండిటికీ ఉన్నటువంటి వ్యత్యాసం ఇదే. నీవు ఎవరైనా నీ జీవితంలో ఎలా బ్రతుకుతున్నా తప్పకుండా శ్రమలను ఎదుర్కొంటావు. అయితే దేవుని వాక్యము నిమిత్తము శ్రమలను ఎదుర్కొంటూ ఉన్నావా? ఆ శ్రమలలో దేవునికి నీవు మరింత దగ్గరగా చేయబడతావు. ఒకవేళ దేవుణ్ణి విడచి దేవునికి దూరమైపోయి శ్రమలను ఎదుర్కొంటూ ఉన్నావా, నీ జీవితంలో ఇంకా దేవునికి దూరమైపోతావు. కనుక మన జీవితంలో యేసు ప్రభువులు వారు త్రాగినటువంటి గిన్నెలో ఉన్నటువంటి శ్రమలను నీవు తాగాలి అంటే దేవుని వాక్యాన్ని నీవు ఎరిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని ఎరిగి ఉండకుండా నీ జీవితంలో నీవు ఆ శ్రమలను ఎదుర్కొనడానికి ఇష్టపడవు. ఒకవేళ ఎదుర్కొన్న ఆ యొక్క రాతి నేలను విత్తబడినటువంటి వారి వలె నీవు మధ్యలో యేసును విడిచి వెళ్ళిపోతావు. కొంతమంది క్రైస్తవులు ఉన్నారు, ఆసక్తితో యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, ఆసక్తిగా దేవుని మందిరానికి వచ్చారు, కొంతకాలం తర్వాత యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకో తెలుసా? వారి జీవితంలో వాక్యము నిమిత్తము శ్రమ వచ్చింది, వారి జీవితంలో వాక్యము నిమిత్తము హింసను ఎదుర్కోవలసి వచ్చింది. కనుక వారు అనుకున్నారు యేసు ప్రభు నమ్ముకుంటే శ్రమలుండవని. అయితే అప్పుడు శ్రమలే, ఇప్పుడు శ్రమలే, కనుక యేసు ఎందుకని విడచి వెళ్ళిపోయారు. వాక్య అవగాహన లేక అనేక ఆత్మీయ జీవితాలు నశించిపోయాయి. కనుక మన జీవితంలో ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదవాలి, ఈ వాక్యాన్ని ధ్యానించాలి, ఈ వాక్యం ఏం చెప్తుందో మనము ఎరిగి ఉండాలి. అప్పుడే మనము యేసు ప్రభువుల వారు త్రాగినటువంటి గిన్నెలోనిది త్రాగగలుగుతాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. అపొస్తలుల కార్యములు 14:22 శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. ఆ దినాలలో కూడా ఆది సంఘంలో అనుకున్నారు, యేసు ప్రభు నమ్ముకున్నాం కాబట్టి ఇక జీవితం అంతా సాఫీగానే జరిగిపోతుంది అనుకున్నారు. అయితే అక్కడ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, అనేక శ్రమలను అనుభవించితే తప్పితే నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. దేవుని వాక్య ప్రకారం జీవించకుండా నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. అందుకే యేసు ప్రభువుల వారు మత్తయి సువార్త 7:21 నుండి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేటువంటి ప్రతివాడు పరలోకములో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్నటువంటి నా తండ్రి చిత్త ప్రకారము జీవించేటువంటి వాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. తండ్రి చిత్తాన్ని చేయాలనుకునేటువంటి నీ జీవితంలోనికి వాక్యము నిమిత్తము హింస వస్తుంది, నీవు హింసించబడతావు. ఆ యొక్క గిన్నెలోనిది నీవు త్రాగాల్సినటువంటి పరిస్థితి ఉంది. యేసు ప్రభులు వారు త్రాగినటువంటి ఆ గిన్నెలో ఉన్నటువంటి శ్రమలను నీవు త్రాగడానికి, ఎదుర్కోవడానికి, అనుభవించడానికి ఇష్టపడితే మొదటిగా దేవుని వాక్యాన్ని నీవు ఎరిగి ఉండాలి. రెండవదిగా మన జీవితంలో దేవుని వాక్యాన్ని ఎరిగి ఉండుట మాత్రమే కాదు,
ఎరిగినటువంటి ఆ దేవుని వాక్యానుసారముగా ప్రార్థించే వ్యక్తివిగా అని ఉండాలి. గమనించండి, 100కి 100 మంది క్రైస్తవులు తప్పకుండా ప్రార్థన చేస్తారు. 100కి 100 మంది క్రైస్తవులు దేవుని వాక్యాన్ని చదవకపోవచ్చు, కానీ 100కి 100 మంది క్రైస్తవులు తప్పకుండా వారి జీవితాలలో ప్రార్థన చేస్తూ ఉంటారు. అందులో సందేహం లేదు. అది కావాలి, ఇది కావాలి, ఇంకోటి ఇంకోటి ఏదో అని ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే నీ ప్రార్థన ఎలా ఉండాలంటే దేవుని వాక్యానుసారముగా ఉండాలి. నీ ప్రార్థనా జీవితము దేవుని వాక్యానుసారముగా ఉండగలిగితేనే నీవు యేసు ప్రభువులు వారు త్రాగినటువంటి ఆ గిన్నెలోని త్రాగగలుగుతావు. యేసు ప్రభువులు వారు దేవుని వాక్యాన్ని ఎరిగి ఉన్నారు కనుక ఆ గిన్నెలోనిది త్రాగగలిగారు. రెండవదిగా యేసు ప్రభువులు వారు చూడండి, మత్తయి సువార్త 26:39 ఆయన వాక్యానుసారముగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగి పొన్నిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను. ఇక్కడ యేసు ప్రభువుల వారు దేవుని వాక్యానుసారముగా, దేవుని చిత్తానుసారముగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. నీకు సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు ప్రభువా. ఎందుకంటే ఆ శిలువ మరణము, ఆ శ్రమలను ఎదుర్కోవలసినటువంటి దృశ్యాన్ని ఒకసారి ఊహించుకుంటే తట్టుకోలేకపోతున్నాను, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. కనుక మన ఆత్మీయ జీవితంలో అసలు మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం? ఏదైనా కష్టం అనిపిస్తే అది దేవునికి కష్టమైనా పర్లేదు, దేవుడు మనకు అది చేయాలని ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే యేసు ప్రభు నుండి మనం నేర్చుకుంటూ ఉన్నాం, ఆయన ఆ గిన్నెను నీ చిత్తమైతే నా యొద్ద నుండి తొలగించమంటున్నాడు. నీవు దేవుని వాక్య నిమిత్తము శ్రమ పడినప్పుడు దేవునికి మరింత దగ్గరగా చేయబడతావు. ఆ శ్రమలు యేసు ప్రభుని తండ్రి అయినటువంటి దేవునికి దూరం చేయలేదు. హల్లెలూయా. ఆ గిన్నెను నీవు తాగాల్సిందే అని యేసు ప్రభువులు వారు విన్నప్పుడు ఆయన తండ్రిని విడిచిపెట్టలే. ఆ శ్రమలు తండ్రిని విడిచి యేసు వెళ్ళిపోయేటట్లు చేయలేదు, కానీ ఇంకా ఆ శ్రమలు యేసు ప్రభువుల వారు తండ్రికి ఇంకా సమీపముగా జీవించడానికి సహాయపడింది. మరికి మన జీవితంలో వాక్య ప్రకారము ప్రార్థన చేయాలి. ఒక కష్టం, ఒక నష్టం, ఒక ఇరుకు, ఒక ఇబ్బంది మన జీవితంలో ఎదుర్కొన్నప్పుడు వెంటనే పాస్టర్ దగ్గరికి వచ్చి పాస్టర్ గారు పోవాలని ప్రార్థన చేయమని చెప్పడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. ఎందుకు వచ్చింది శ్రమ? దుష్కార్యం చేసిన దానికి వచ్చిందా? యేసు ప్రభుకి దూరం అయిపోయినందుకు వచ్చిందా? లేకపోతే దేవుని వాక్యానుసారంగా నీవు జీవించుటను బట్టి నీ జీవితంలో ఈ శ్రమ వచ్చిందా? పరిశీలన చేసుకో. ఒకవేళ దుష్కార్యం వలన వస్తే దుష్కార్యాన్ని విడిచిపెట్టు. ఒకవేళ దేవునికి దూరం అయిపోవటం వలన వస్తే దేవునికి సమీపంగాగా, ఒకవేళ దేవుని వాక్య నిమిత్తమే వస్తే ప్రభువా ఈ శ్రమలను అనుభవించడానికి శక్తినివ్వండి అని ప్రార్థన చేయి. అందుకే వాక్య జ్ఞానం కావాలి. వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. మూడవదిగా ఈ యొక్క దేవుని వాక్య జ్ఞానము, దేవుని వాక్యానుసారముగా ప్రార్థించుట ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో మనము చూచినట్లయితే పేతురు జీవితంలో మనం చూస్తాము, ఆయన యేసు ప్రభువుల వారు ఆ గిన్నెలోనిది త్రాగకుండా అడ్డుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆయన జీవితంలో, పేతురు జీవితంలో వాక్యానుసారమైనటువంటి జ్ఞానాన్ని కోల్పోయాడు. అంత మాత్రమే కాదు, వాక్యానుసారముగా ప్రార్థన చేయుట కూడా ఆయన మరచిపోయాడు. యోహాను సువార్త 18:10-11, సిమోను పేతురునొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి ఒరలో ఉంచుము,
తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను. యేసు ప్రభువుల వారు పలుమార్లు చెప్పారు ఆయన శిష్యులతో, ఇదిగో మనుష్య కుమారుడు అనేక శ్రమలు పొందవలసి ఉంది. అయితే ఆ వాక్యాన్ని వారు వింటున్నారు, కానీ ఆ వాక్యాన్ని గ్రహించలేకపోయారు. యేసు ప్రభువుల వారు వారితో చెప్తున్నటువంటి మాటలను వారు గ్రహించలేకపోయారు. కనుక యేసు ప్రభు శిష్యుడైనటువంటి పేతురు వెంటనే కత్తి తీసి ప్రధాన యాజకుని దాసుని చెవిని తెగనరికాడు. అంటే అంత ప్రేమ ఉంది, అంత గౌరవం ఉంది యేసు ప్రభు అంటే. కాకపోతే వాక్య అవగాహన లేనటువంటి ప్రేమ, వాక్య అవగాహన లేనటువంటి గౌరవం నామకే వాస్తికి, లేకపోతే ఏదో ఆచారబద్ధముగా దేవుని పట్ల నీవు చూపించేటువంటి ప్రేమ, గౌరవం, భక్తి, భయము, ఇవేవి కూడా నీ ఆత్మీయ జీవితానికి పనికి రావు. పేతురు అనుకుండవచ్చు, యేసు ప్రభు నన్ను పొగడతాడేమో, ఎందుకంటే ఆయనను చంపడానికి వచ్చినటువంటి వారి మీద నేను దాడి చేశాను. అయితే యేసు ప్రభువుల వారు పేతురుని గద్దించారు. ఏ దాసుని చెవినైతే తెగ నరికాడో పేతురు, ఆ వ్యక్తిని యేసు ప్రభువుల వారు స్వస్థపరిచారు. హల్లెలూయా. గమనించండి, ఎప్పుడైతే యేసు ప్రభు శిష్యులు వాక్యాన్ని మరచిపోయారో వారు ప్రార్థించలేకపోయారు. చాలామంది క్రైస్తవ జీవితాలలో ఎందుకు ఎక్కువసేపు దేవునితో ప్రార్థనలో గడపలేరంటే, ఎందుకు వారి ప్రార్థనా జీవితం అన్నటువంటిది చాలా కొద్దిసేపే ఉంటుందంటే, వారికి వాక్యం తెలియదు. కనుక వారు దేవునితో ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడపలేరు. మీకు ప్రార్థన చేసుకునేది చేత కాదు, కాబట్టే ఇంకొకరు ఎవరో మీ కొరకు ప్రార్థన చేయాలని వారి వెంట పరుగులు తీస్తున్నారు. వారికి అసలే తెలియదు కాబట్టి వారు ఏమడుగుతున్నారో వారికి తెలియకుండానే వారు అడుగుతున్నారు, ఆ జబెదయి కుమారుల తల్లిలాగా. అందుకే యేసు ప్రభులు వారు అంటున్నారు, మీరేమడుగుతున్నారో మీకు తెలియదు, నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అంటే, చాలామంది క్రైస్తవులు అంటున్నారు త్రాగగలమని. అయితే ఆ గిన్నెలో ఏముందంటే శ్రమలు ఉన్నాయి. నిజంగా నీ జీవితంలో వాక్యము నిమిత్తము శ్రమ పడ్డానికి నీవు ఇష్టపడుతూ ఉన్నావా? నీ జీవితంలో ఎప్పుడైనా దేవుని వాక్యము నిమిత్తము శ్రమను అనుభవించావా? క్రైస్తవుడని చెప్పుకుంటున్నటువంటి నీ జీవితంలో, మందిరానికి వస్తున్నటువంటి నీ జీవితంలో, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నటువంటి నీ జీవితంలో, యేసు ప్రభుకి ప్రార్థన చేస్తున్నటువంటి నీ జీవితంలో దేవుని వాక్యము నిమిత్తము ఎప్పుడైనా శ్రమను పొందావా? దుష్కార్యాన్ని చేసి దేవునికి దూరం అయిపోయి వచ్చినటువంటి శ్రమలను చూచి దేవుడు నీ జీవితంలోనికి శ్రమలను అనుమతించాడని ఆ నిందను మరలా తిరిగి దేవుని మీద వేస్తావా? నీవో ఎంతకాలం నీ జీవితంలో నీవు అలానే ఉండిపోతావు? దేవుని వాక్యము నిమిత్తము శ్రమ పడేటువంటి అనుభవంలోనికి నీవు రావాలి. దేవుని వాక్యం అబద్ధం చెప్పకూడదని చెప్తుంది, కాబట్టి అబద్ధం చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చిన అబద్ధము చెప్పకుండా సత్యాన్ని చెబితే వచ్చినటువంటి శ్రమను నీ జీవితంలో ఎప్పుడైనా ఎదుర్కొన్నావా? మోసం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినా మోసం చేయకూడదని ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది, కాబట్టి మోసము చేయకుండా నిలబడినప్పుడు నీ జీవితంలోనికి వచ్చినటువంటి శ్రమను అనుభవించావా ఎప్పుడైనా నీ జీవితంలో? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అసహ్యమైనటువంటిదని, హేయమైనటువంటిదని తెలియజేస్తున్నటువంటిది, చేసే పరిస్థితి వచ్చినా నీవు అవి చేయకుండా దేవుని వాక్యము నిమిత్తము నిలబడినప్పుడు నీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి శ్రమలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఇంకా దేవునికి దూరం అయిపోయి దుష్కార్యము చేయటం వలన వచ్చేటువంటి శ్రమలను చూచి నేనేదో దేవుని కొరకు శ్రమ పడుతున్నానని నీవు ఆనందిస్తూ ఉన్నావా? వాక్యము నిమిత్తము నీవు శ్రమ పడాలి. పరిశుద్ధ వాక్యం ఇలా చెప్తుంది, కాబట్టి ఏ పరిస్థితిలోనైనా ఏది ఏమైనా నేను ఇలానే జీవిస్తాను అన్నటువంటి శ్రమలను నీ జీవితంలో ఎదుర్కోవాలి. దానియేలు అలానే ఎదుర్కొన్నాడు, శత్రాకు మేషకు అబెద్నగోలు వీరందరూ అలానే ఎదుర్కొన్నారు, యోసేపు అలానే ఎదుర్కొన్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వారు ఎదుర్కొన్నటువంటి శ్రమలు దేవుని వాక్యము నిమిత్తము వారు నిలబడినప్పుడు వారు ఎదుర్కొన్నారు. దుష్కార్యము చేయటం వలన దేవునికి దూరం అయిపోవటం వలన వారి జీవితాలలో శ్రమలను ఎదుర్కొన్న దానికంటే దేవుని వాక్యము నిమిత్తము వారు నిలబడుట ద్వారా ఎదుర్కొన్నటువంటి శ్రమలు ఎన్నో ఉన్నాయి. అందుకే వారి జీవితాలలో అద్భుతాలు జరిగాయి. కానీ విని ఎరుగనటువంటి అద్భుతాలు ఎందుకు ఈ పరిశుద్ధ గ్రంథంలోనే జరిగాయో తెలుసా?
వారు దేవుని వాక్య నిమిత్తము నిలబడ్డారు. దానియేలు ఆ సింహపు బోనులో వేయబడినప్పటికీ ఆ సింహముల నోర్లు మూసివేయబడ్డాయి. ఎందుకో తెలుసా? వాక్యము నిమిత్తం నిలబడ్డాడు. నా దేవునికి నేను మొరపెడతాను, నా దేవుణ్ణి నేను స్తుతిస్తాను. ఏమి చెప్పినా, ఏది చేసినా, ఏ రాజ్యాంగం, ఏ ప్రభుత్వం, ఏ అధికారి ఏమి చెప్పినా, ఎవరు ఏమనుకున్నా, నా దేవుణ్ణి నేను యథాప్రకారము ప్రార్థన చేస్తాను. ఎవరేమనుకున్నా, ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా, ఎవరు మెచ్చుకున్నా ఎవరు మెచ్చుకోకపోయినా, ఈ దేవుని పరిశుద్ధ వాక్యానుసారంగా నేను జీవిస్తాను. నిలబడి చూడు, నీ జీవితంలో శ్రమను ఎదుర్కొంటావు, తట్టుకో ఆ శ్రమలో, ఎదుర్కో ఆ శ్రమలను, అనుభవించు ఆ శ్రమలను, అప్పుడు నీ జీవితంలో పునరుద్ధానమైనటువంటి అద్భుతాన్ని చూస్తావు. హల్లెలూయా. ఎప్పుడు యేసు మృతులలో నుండి లేచాడో తెలుసా? ఎప్పుడు దేవుని ఆత్మ క్రీస్తును మృతులలో నుండి లేపిందో తెలుసా? ఎప్పుడు అద్భుతమో తెలుసా? ఎప్పుడు ఆ సమాధికి అడ్డుగా ఉన్నటువంటి రాయి తీసివేయబడిందో తెలుసా? ఎప్పుడు పరలోకములో నుండి దూతలు దిగి వచ్చారో తెలుసా? యేసు ఆ శ్రమలను అనుభవించినప్పుడు హల్లెలూయా. ఒకవేళ ఆ రాత్రి యేసు ఈ శ్రమలు నాకొద్దు ప్రభువా అని వెనక్కు వెళ్ళిపోయింటే పునరుద్ధానము లేదు, అద్భుతము లేదు, ఆ దేవదూతలు దిగి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎంతకాలం నీ జీవితంలో దుష్కార్యము వలన, లేకపోతే దేవునికి దూరమైపోయేటువంటి ఆ పరిస్థితి వలన ఎదుర్కొనేటువంటి శ్రమలను చూచి దేవుని కొరకు ఏదో చేస్తున్నానని నిన్ను నీవు సమర్థించుకుంటావు. ప్రియ క్రైస్తవ సంఘమా, దేవుని వాక్యం నిమిత్తం నువ్వు నిలబడాలి. నిలబడితే తప్పకుండా శ్రమలు వస్తాయి. అయితే వాటిని ఎదుర్కోగలిగితే ఆ శ్రమలలో నీవు పౌలు చెప్పినట్లుగా అతిశయించగలవు. హల్లెలూయా. నా దేవుని కొరకు నేను శ్రమ పడుతున్నానని ధైర్యంగా చెప్పగలవు. ఆ శ్రమలలో దేవుని వాక్యం చెప్తున్నట్లుగా నీవు ఆనందించగలవు. నా దేవుని కొరకు, నా దేవుని వాక్యం కొరకు నేను ఈ శ్రమను ఎదుర్కొంటున్నా, నేను ఆనందించగలుగుతున్నానని. ఎంతమంది క్రైస్తవులు ఆశద్రకు మేషకు అభెజ్ఞగొల్లవలే ఆ బంగారు ప్రతిమకు మేము నమస్కారము చేయము. అగ్నిగుండంలో వేసినా పర్లేదు, దేవుడు మమ్మల్ని రక్షించినా పర్లేదు, మా శరీరములు అగ్నిగుండంలో దహించిపోయినా పర్లేదు, ఏది ఏమైనా ఓ రాజా నీవు చేయించినటువంటి ఆ బంగారు ప్రతిమకు మేము పూజించాం, నమస్కరించాం. నిలబడగలవా దేవుని వాక్యం నిమిత్తం? అసలు నీ ఆత్మీయ జీవితం ఎలాంటి పరిస్థితిలో ఉంది? త్రాగగలవా యేసు ప్రభు త్రాగినటువంటి గిన్నెలోనిది? లేకపోతే ఏదో అడుగుతూ 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 ప్రార్థన చేస్తున్నానని క్రైస్తవుణ్ణి అని సంతోషిస్తున్నావా? ఆ పరిస్థితి అయితే యేసు నిన్ను అడుగుతున్నాడు, మీరేమి అడుగుతున్నారో మీకు తెలియదు. పనికిరాని అడుగుతున్నారు మీరు, ఇహ సంబంధమైన విషయాలను దృష్టిలో పెట్టుకొని అడుగుతున్నారు మీరు. నా పక్కన కావాలి, నా వెనక కావాలి, నీ ఒళ్ళో కూర్చోవాలి, ఇవే మీ కోరికలు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన త్రాగినటువంటి గిన్నెలోనిది మనం త్రాగాలి. మీరు దేవుని వాక్యాన్ని ఎరిగి ఉండాలి, దేవుని వాక్యానుసారంగా ప్రార్థన చేయాలి. అవి రెండు పేతురు చేయలేకపోయాడు, కనుకనే ఆయన యేసు ప్రభు ఆ గిన్నెలోనిది త్రాగకుండా అడ్డుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలి. క్రైస్తవులు ఎలా అయిపోయారంటే, వారు ఆ గిన్నెలోనిది త్రాగకుండా ఉండేది కాకుండా త్రాగేటువంటి వారిని కూడా తాగకుండా అడ్డుకునేటువంటి పరిస్థితి. కనుక మన జీవితాలలో దేవుని వాక్యాన్ని ఎరిగి ఉండాలి, దేవుని వాక్యానుసారంగా ప్రార్థన చేయాలి. మన ఆత్మీయ జీవితంలో దేవుని వాక్య నిమిత్తము శ్రమ పడేటువంటి అనుభవంలోనికి రావాలి. ప్రభు వాటి కృపను చూపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వాక్యము నిమిత్తము శ్రమను ఎదుర్కొనేటువంటి ఆత్మీయ జీవితంలోనికి ఎదిగింపచేయండి ప్రభువ. మీ వాక్యం ఏదైతే చెబుతుందో అలా జీవించేటువంటి కృపను ప్రభువ ప్రతి క్రైస్తవునికి దయచేయండి నాయన. ఆ శ్రమలలో ధైర్యముగా నిలబడి ప్రభువ మీ చిత్తమని ఎరిగి సహించి ప్రభువ అనుభవించి ఆ పునరుద్ధాన అద్భుతాన్ని మా జీవితాలలో చూచే కృపను దయచేయండి. ఆ రీతిగా మీ వాక్యాన్ని చదివి ఎరిగి మీ వాక్యానుసారముగా ప్రార్థించి మీ చిత్తానికి మీ వాక్యానికి మా జీవితాలను ఎల్లప్పుడూ సమర్పించుకునే కృపను దయచేయమని
యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org. యేసుక్రీస్తు ప్రార్థనా మందిరము ఆదివారం ఆరాధనకు ప్రేమతో ఆహ్వానించుచున్నది. రండి, ఆత్మీయ ఆరాధనలో పాల్గొనండి. ఆధ్యాత్మిక దైవ సందేశములచే దీవెనలు పొందండి మరియు ప్రభువు వల్లలో పాలు పొందండి. ఆదివారము ఆరాధన సమయము 10:30 AM. బుధవారము బైబిల్ స్టడీ సమయము 6:30 AM. శుక్రవారము ఉపవాస ప్రార్థన సమయము 6:30 AM. స్థలము: యేసుక్రీస్తు ప్రార్థనా మందిరము, స్నేహ హాస్పిటల్ ఎదురుగా, ఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్ దగ్గర, తిరుపతి. వివరములకు 9440046393, 9490008942.